బట్ గౌడ్ సాబ్ ఏం నడుస్తుంది మరి మునుగోడులో ఎవరు గెలుస్తారు మునుగోళ్ళు ఏది గెలుస్తూ తర్వాత మాట్లాడుకుందాం కానీ జనాల మాత్రం ఒక ఊపు వచ్చింది ఇక్కడ మునుగోడు ప్రజల్లో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మీ పేరు మారిపోయిపోతుంది కదా అసలు మునుగోడు అనేది కొంతవరకు ఊరు గుర్తించలే మునుగోడు ఎక్కడ ఉంది కూడా అసలు తెలంగాణలో మునుగోడు ఎడ ఉందే కొనక ఊరు తెలియదు ఆ మునుగోడు ఎడ ఉందని ఇలా ఒక ఒక అసెంబ్లీ మొత్తం వచ్చి మునుగోడులో కూర్చొని తిరుగుతున్నది ఏ గల్లీ వేణు ఒక మంత్రి ఏ సందులో వేణు ఒక ఎమ్మెల్యే ఏ సందు ఇటు మర్చిపోవాలంటే ఒక మంత్రి ఇటు పోదాడు ఎమ్మెల్సీ జడ్పీసులు ఎక్కడెక్కడ జడ్పీటీసులు ఎక్కడెక్కడ ఎంపీటీసులు అధికార పార్టీ నాయకులు కేంద్ర మంత్రులే వస్తారు మంత్రి ఎదుగుతారు కేంద్ర మంత్రులు వచ్చే విషయం అయితే మన ఇంతవరకు తెలియదు ఇంతవరకు మునుగోడుకు వచ్చింది అయితే లేదో కిషన్ రెడ్డి ఒకటి తిరుగుతున్నాడు అది మీకు కావటలేము ఈ మంత్రులు అసెంబ్లీ మొత్తం మునుగోడు తీసుకొచ్చే కడితే మాత్రం రాజగోపాల్ ఖచ్చితంగా దక్కుతుంది హాయ్ బ్రదర్ హాయ్ అన్న ఏం పేరు అప్పుడు శ్రీశైలం యాదవ్ ఏం పన్న మొత్తం యూత్ ఎక్కడ డిసైడ్ చేస్తుంది మొత్తం మునుగోడు బై ఎలక్షన్ యూత్ అంతా టీఆర్ఎస్ వైపే చూస్తుందన్న మొత్తం అదేంటి మొత్తం నా వైపే చూస్తుందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అంటాడు మరి యూత్ అంతా వెనకటి కాలం కాదు కంప్యూటర్ కాలం యువకులంతా మేల్కొన్నారు వీళ్ళందరూ స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు అందరికి అవగాహన ఉంది ఈ మునుగోడులో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క యువకునికి అవగాహన ఉంది కావన మంచేదో చెడదో యువకులు గమనిస్తారు కాబట్టి టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు అంతేనా నిజంగానా ఇప్పుడు బై ఎలక్షన్ సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఈడ బై ఎలక్షన్స్ వచ్చినాయి ఆయన రాజీనామా తోడు బై ఎలక్షన్స్ ఎందుకు రాజీనామా చేసినాడు యూత్ గట్టిగా విశ్వసిస్తుంది చెప్పు నాకు ఫస్ట్ రాజగోపాల్ రెడ్డి సడన్గా నిర్ణయం తీసుకొని నేను అభివృద్ధి కోసమే పోతున్నా అంటే నేను ప్రజలు నమ్మేటోళ్ళు కానీ గత గెలిచిన 3-4 సంవత్సరాల నుంచి బీజేపీ పాట పాడుతున్నాను కాంగ్రెస్లో వండుకుంటూ బీజేపీని పొగుడుతుండు ఎందుకు ఈ వ్యక్తి పొగుడుతుండు అనేది ప్రజలు గమనించరు 3.5 సంవత్సరాల్లో గమనిస్తున్నారు ఆఖరిగా ఆయనే చెప్పుకుండు ప్రెస్ మీట్లా 22,000 కోట్ల కాంట్రాక్ట్ నాకు వచ్చింది కావునే నేను పోయినా అని చెప్తుండు ప్రెస్ మీట్లో చెప్పిండు ఒక ప్రెస్ మీట్లో చెప్పిండు పైన ఇంకేం చెప్తుండు అభివృద్ధి కోసం పోయినా అంటుండు ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం పార్టీ బీజేపీ ప్రతిపక్షమే నేను కాంగ్రెస్లో ఉన్నా నాకు నిధి లేదు ప్రతిపక్షం కాబట్టి నాకు నిధి లేలే అంటున్నాను ఇప్పుడు బీజేపీ నుండి గెలిచిన ప్రతిపక్షమే అవుతుంది కదన్న ఇప్పుడు అభివృద్ధి నిజంగా అభివృద్ధి కోరుకునే వ్యక్తి అయితే అధికార పార్టీలోకి పోయి సీఎంతో కొట్లాడి నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేయాలి లేదంటే అదే పార్టీ నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ డబ్బులు కమ్ముడు పోయి దాన్ని కవరింగ్ చేసుకోవడం కోసం నేను అభివృద్ధి కోసం పోయినా అంటున్నాను ఇది ఎవరు ప్రజలు నమ్మనికి లేరు 3.5 సంవత్సరాల నుంచి గమనించుకుంటూ వస్తున్నారు మునుగోడు చైతన్యమైన గడ్డ ఇక్కడ చైతన్యం ఎక్కువ కమ్యూనిజం చేసిన వాళ్ళు ఉన్నారు రజాకారులు పోరాటం నుంచి ఉన్నారు ఇక్కడ కావున అన్ని గమనిస్తారు కమ్యూనిస్టులు ఎక్కడ వైపు ఉన్నారు బ్రదర్ కమ్యూనిస్టులు ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకం ఈ బీజేపీ అనేది మతతత్వం పార్టీ మతాలను రెచ్చగొడతారు కులాలను రెచ్చగొడతారు యువకులను రెచ్చగొడతారు అన్నదమ్ముల్లాగా ఉన్న కలిసి ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి పంచాయతీ చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు కావున దీనికి పూర్తి వ్యతిరేకం కమ్యూనిస్టు ఉంటుంది కమ్యూనిస్టు ఏదైనా న్యాయపరమైన పోరాటం ఉంటుంది వాళ్ళది కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు ఈ అరాచకపైన మోడీ ప్రభుత్వం అరాచకపైన పాలన ఈ పాలన వస్తే మనం ఈ జీవనాధారం కష్టమవుతుంది ఇలా చూసుకుంటున్నాం మనం ఇలా పెట్రోలు 60 రూపాయలు ఉన్న పెట్రోలు 120 రూపాయలు చేసిండు గ్యాసు 400 ఉన్న గ్యాసు 1200 రూపాయలు చేసిండు ఇలా పప్పు ఉప్పు చింతపండు అల్లం బెల్లం సున్నం ఏ చూసుకున్నా తిండి మీద కూడా జిఎస్టీ వేసే పరిస్థితి తీసుకొచ్చింది మోడీ మొత్తానికి బ్రదర్ ఈ ఎలక్షన్లో గెలిచేది ఎవరు మునుగోడు గడ్డపై నిలిచేది ఎవరు 100% మేము గ్రామాలలో ఉన్నాము మా గ్రామంలో కానీ పక్క విలేజ్ కూడా తిరుగుతున్నాం 100కి 100% టీఆర్ఎస్ వైపే చూస్తున్నారు ఇప్పుడు మొత్తం మునుగోడులో మొత్తం రాజకీయం మొత్తం కమ్యూనిస్ట్ కలుసుకోవడం ఉంది అప్పుడు ఇప్పుడు కూడా ఉంది తక్కువ అంతేనా మరి ఏం సంగతి ఏం నడుస్తుందంటావు మునుగోడులో ఎవరు గెలుస్తారంటావు టీఆర్ఎస్ వస్తుంది పక్క పక్క గ్యారంటీ ఎట్లా ఎట్లా ఆయన చేసే పని చేసిండు ఏమేమి పని ఇప్పుడు కళ్యాణ పథకం ఇస్తుండు పెరి బియ్యం ఇస్తుండు ఆడపిల్లలకు పుట్టినప్పుడు ఇస్తుండు 2 ఏంటంటే పింఛన్లు ఇస్తుండు ఇక ఆయన శాసన రికార్డు చేసిండు ఈయన గెలిచిండు ఈ తోక రాని రాలేదు నిన్న మనం వచ్చిండు ఈయన రాజగోపాల్ రెడ్డి మాకు అసలు రాని రాలేదు ఈ తోవకే రాలేదు గెలిచిపోయిన కదా అంతవరకే ఇక రాలేదు తోవకే రాలేదు ఎట్లాగే ఏమంటున్నా అంటే ఎవరు గెలిస్తే ఈడ నిలబడుతుంది గట్టిగా ప్రజలకు న్యాయం జరుగుతుంది చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి అంతేనా ఆయన గెలవాలి ఆయన గెలవాలి
ఖచ్చితంగా మాకు కిలోమీటర్ దూరమే ఆయన ఊరు. ఆపదికి సాపదికి దేనికైనా పోవచ్చు. అల్కగా మొన్న కూడా గెలవకున్నా కానీ ఆపద సాపద కూడా వచ్చాడు ఆయన. ఫోన్ తోడు కూడా పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కడైనా కూడా ఫోన్ తోడు నడిపించాడు. మరి ఈయన పోయి ఢిల్లీ బాగా దెబ్బ తిన్నాక తరగతి వరకు ఎందుకు ఈయన కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే గదే జెండా మారలే ఆయన ఓడినా గెలిచినా క్యాండిడేట్. సరే ఆయన కూడా కొన్ని పనులు చేయలేదు అనుకో, ఏది ఆ పదవి ఉన్నప్పుడు చేయకున్న పర్లేదు జెండా మారలే అల్లనే ఉండొచ్చనే అగు అదే ఆయన సింపతిలో పెరిగింది. ఇప్పుడు మీరు అన్నది కూడా ఓకే, ఎవరు గెలుస్తారు ఎవరు పోతారు, ఆయన సింపతి ఇప్పుడు ఓడిపోయినా పాకి మారలే, మారినందుకు సింపతి పెరిగింది. ఆయన కూడా కూసుకుంటే పోకండి అదొకటి. మరి ఏం సంగతి, మరి రోడ్డు పక్కన కూర్చున్నావు, రోడ్డు పెద్ద పెద్ద కార్లు పోతుండే అది పోతుండే ఆయన చూసుకుంటే ఇంటికాడ ఒక్కనే ఉన్నా ఇక గాలి పోతుంటే నేను చూసుకుంటున్నాను ఉంటే పొద్దు పోతుందని. మరి ఏం సంగతి ఇక్కడ ఎలక్షన్లు వస్తుండే నువ్వు నిమ్మలంగా ఊరంతా జనం అంతా ఎగురు దుంకుతుంటే దుంకుతుంటే మరి చేతి వాళ్ళు పోతారు నాకు చేత కాళ్ళు వస్తున్నాయి నేను ఎక్కడని పోనయ్యా. ఎంత వయసు? 72. పింఛన్ వస్తుందా? వస్తుంది అయ్యా. వస్తుంది 2. ఎవరు గెలుస్తారు చెప్పు నీ నీ దృష్టిలో? నా దృష్టిలో నాకు టీఆర్ఎస్ వస్తుంది అని అనిపిస్తుంది. ఎందుకు ఇక ఎందుకంటే ఎందుకంటే చూడు, ఇంత పింఛన్లు ఇస్తుడు, ఇంత కంట్రోల్ ఇస్తుడు, ముసలి ముసలి వాళ్ళు సాగుతాడు. ఇక ఇప్పటికాకుండా అంటే మా మా సొమ్మదిని మాకే పెడుతుండు కానీ ఇక అది మరి గట్లా అని ఇక మా ఆలోచన మాత్రం గంత వరకు ఉంది. మరి ఇక ఎట్లా అవుతుందో ఇక చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఇక రాజగోపాల్ స్వామి ఇంతవరకు దాకనైతే మాత్రం ఆయన రాలే మేము చూడలే మాకు తెలియదు. మరి ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేనే పార్టీ మారిపోయా? పార్టీ నుండి వాళ్ళే దొంగతనం చేశారు. నువ్వు జనం చేయరా కాదు, పనులు చేయలేదు కదా. ఎందుకు పోయింది ఆయన పార్టీ ఎందుకు మారింది? డబ్బు కక్కుర్తి వాళ్ళే పోయింది ఆయన. ఆయనకు డబ్బు తక్కువ ఉన్నది, ఉన్నోనికి ఆశ పెద్దకుంటే లేనివానికి ఏముండదు. ఆడు 10 రూపాయలు తెచ్చుకొని 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కట్టుకుంటాను చూడు. ఉన్నోడు తినలేడు, పొగని పెట్టలేడు. సరే ఇప్పుడు ఈడ 3 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగానే ఉండే, ఎవరు ఎన్నిసార్లు వచ్చిండే ఇక్కడికి? వచ్చే ప్రదేశే కాని మంచి కాన్రాడు పోవడం అంతవరకే. ఏం నడుస్తుంది మరి మునుగోడు పరిస్థితి ఏంది? మునుగోడులో ఎవరిని గెలిపిస్తున్నారు? మునుగోడులో ఎవరు జెండా ఎగిరే పెడుతున్నారు ఈ ప్రజలు? ప్రజలు అంటే ఇక ఏముంది, డబ్బు కోసం ఉంది ప్రజలు. అంతేనా? ఎంత అడుగుతున్నారు ఓటుకు మీరు? మేము అడిగేది వాళ్ళే ఇస్తారు. ఎంత ఇస్తారు వాళ్ళు మరి చెప్పలేము ఇక. 2 తారీఖు నాడు తెలుస్తారు. 2 తారీఖు ఇస్తానరా? మరి బీజేపీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు, ఇంకో టీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు, కే పాల్ ఎంత ఇస్తున్నాడు మరి మాకు తెలియదు అది. అంతేనా? మరి ఓటర్ నిజంగా మునుగోడు ఓటర్లు ప్రజలు డబ్బులకు అమ్ముడుపోతారనే? డబ్బుకి ఎందుకు అమ్ముడుపోతే అభివృద్ధికి పోవాలి. అదే కదా, మరి అదే ఇప్పుడు పైసల కోసం వేస్తారా అభివృద్ధి కోసం వేస్తారా? అభివృద్ధి కోసం. మరి అభివృద్ధి జరగాలంటే ఏ పార్టీ గెలవాలి? ఏ పార్టీ అంటే ఇప్పుడు ఆల్రౌండ్ ఒకసారి గెలిపించినాం రాజగోపాల్ రెడ్డిని, ఆయన 18,000 కోట్లకు అమ్ముడు పోయిండు. అంతే, ఆయనకు పైసలు తక్కువనే మరి పైసలు తక్కువ అంటే ఉన్నోనికే ఎక్కువ ఉంటుంది కానీ ఆశ. అంతేనా? మరి 18,000 కోట్లు ఇప్పుడు ఏం ఖర్చు పెడతాడా? 10 రూపాయలు వస్తే వాళ్ళకి 5 రూపాయలు కనిస్తావే, 10 రూపాయలు జల పెట్టుకునే పోతావు. అంతే కదా, అదే అంటే మరి ఇప్పుడు ఆ 18,000 కోట్లు వచ్చాయి కదా, మరి ప్రజలకు ఏమైనా వస్తుండ? వచ్చాడు, వస్తుండు. వచ్చినాయి ఏమన్నా నీకు? నాకేం రాలేదు, రోజు తాగుతురు తాగుతురు తీరుతురు రోల మీద వాళ్ళు మస్తు తాగుతానికి మాత్రమేనా? మరి ఇక రేపు ఏమిస్తాడు? ఇస్తాను ఏమన్నా చెప్పిరా మీకు ప్రచారంలో? మాకు ఇప్పుడు అయితే ఏం చెప్పాలి. సరే ఎవరు గెలిస్తే మంచి కూడా చెప్పరా? ఎవరు గెలిస్తే ఉంది, ఇప్పుడు కుసుకుతపాకు రెడ్డి ఒకసారి గెలిచిండు ఆయన ఇట్లా అంత అంతే, అందరూ పార్వై గోదావరి కూడా గెలిచారు, వాళ్ళ బిడ్డ పోటీ చేస్తుంది. బిడ్డ గెలుస్తుందా? గెలిచారు, ఇప్పుడు టీఆర్ఎస్కు సపోర్ట్ ఇస్తారు. సరే ఎవరు గెలిస్తే మంచిగా? ఇక కేసీఆర్ గెలిస్తేనే మంచిగా ఉంటారు. ఎంసంగతే ఇక్కడ మరి బై ఎలక్షన్లు వస్తుండే ఎట్లా ఉంది ఊపు? ఊపు అంటే ఉంది, నేను గెలుతాను ఆ నేను గెలుతాను, ఎవరు గెలిచేది ఒకరు గెలుస్తుంది. మరి నువ్వు ఎవరు గెలితే బాగుండు అనుకుంటున్నావు? నేను కేసీఆర్. కేసీఆర్కి ఎంత? ఎందుకే? నాకు ఇంత రైతు బంధు ఇస్తుండు ఆయన, నిన్న వన్న ఇంత పింఛన్ ఇస్తుండు, నాకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు 2 పిల్లల పెళ్ళిక ఇక చాలు నాకు. ఇంకేం? మరి ఏం సంగతి? 2000 పింఛన్ వస్తుంది, ఏ కొడుకు పెట్టకున్నా సరే ఆ పింఛన్ మీద పత్తాను. మంచిగా
మరి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంది? రాజగోపాల్ రెడ్డికి ఆయన ఇష్టం, ఆయన ఎందుకు పోయిండు, ఆయన మధ్యలోకి వెళ్ళి ఆయన 3.5 సంవత్సరాలు చేసిన ఇక్కడ ఏం వీకలేదు, ఏం చేయలేదు, చూడలేదు ఇక్కడ. అంతేరా, మరి మళ్ళీ బీజేపీ పోయిండు, రేపు వస్తాడు, మళ్ళా ఏం సంగతి, ఏం చెప్తావు? మరి వస్తే వచ్చిండు అనుకో, ఆయన వచ్చి మాత్రం ఆయన చేసి ఉందా? అంతేనా, మరి ఆయన దగ్గర నేను పోయిందా? అంతేనా, ప్రజలు గెలవాలంటే మరి ఏం చేయాలి, ప్రజలకు ఏం మంచి జరగాలంటే ఏం జరగాలి? కేసీఆర్ గెలవాలి. అంతేనా, మరి చెప్తున్నావా, మరి అందరికి ఏమైనా ఓట్లు ఏమని చెప్తున్నావా? చెప్తే నాకు నాకున్నది చేస్తాయి, చెప్పేసారు చెప్తా, నాకున్నది నేను చేస్తా. అంతేనా, సరే. ఏం నడుస్తుంది మరి బై ఎలక్షన్లో, ఎవరు గెలుస్తాడు రే? ఎవరు గెలిస్తే మనకేంది, నేను కేసీఆర్ కేస్తున్నా. ఎందుకు? ఎందుకంటే అప్పుడు వేసినాము కాంగ్రెస్ వేసినాము, కానీ ఆయన ఆయన దెంకపోయాడు. ఎందుకు ఎందుకు దెంకపోయాడు? ఎందుకంటే మరి మేమేం చేయం, పైసల కోసం పోయిందా, దేనికోసం పోయింది పోయిండు, తెలియదు మాకేమే. అంతేనా, మరి మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ వేస్తా ఓటు. ఆయన ఆయన రాపోయినాడు ఇక. అంతేనా, మొత్తం ఏం చేస్తాడు, దెంకపోయిండు అప్పుడు. నేను మరి ఎంత వయసు ఎంత? నా వయసు 73 ఏమి ఉన్నాయి. పింఛన్ వస్తుందా? మరి పింఛన్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, ఇంకా ఇంకా ఏముంది అయ్యా, ఏం లేదు. నాకు ఇవ్వలేదు, నాకు పిల్లలు లేరు, జల్లు లేరు, నేను ఒక్కనే. అంతేనా, సరే. ఇక పింఛన్ తోటి బతేసుకో. అంతేనా, మరి ఎట్లా జనాలు, మరి ఇక్కడ ఎవరు గెలిస్తే నీకు మంచిగా అవుతుంది? ఏ జనం ఏమడి తిరిగా, నేను గెలిచిన కూర్చుంటే ఇటుకొచ్చి నేను ఎవరి దగ్గర పోను, నేను ఏ జనానికి పోను. అంతే, నీకు ఎవరితో సంబంధం లేదు, ఓటేసేది మాత్రం కేసీఆర్ కేస్తాను. అంతే, ఆయన ఏమేమి ఇస్తున్నాను ఇస్తావు? ఎందుకు ఇస్తావు? 2000 ఇస్తుండు పింఛన్ నెలకు బతకమని. ఆ 2000 తింటున్నా, ఆయన పెరిగా పెరిగి బియ్యం ఇస్తున్నా, గవి తింటున్నా, గాయ చేయాలి. అంతేనా,